నమస్కారం పిల్లలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ పూరిలో వైసీపీ నాయకుల పరిచయ కార్యక్రమం ఆర్భాటం లేకుండా రోసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం బాధాకరం వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్లపాలెం కొండ్రముట్ల కొచ్చెర్ల శ్రీనగర్ అంగలూరు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకుల పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తో పాటు వైఎస్ఆర్సీపీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రతి పేదవారిని ఆదుకోవడం జరిగిందన్నారు రానున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వేసి మీ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలుపించుకోవాలన్నారు ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే బొల్లాకు ఎంపీ అభ్యర్థి అనిల్ కు ప్రజల హారతులు ఇచ్చి వారి యొక్క అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు నా సొంత ఊరు నెల్లూరు నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచిన వాడిని నర్సరావుపేట పార్లమెంట్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత मुख्यमंत्री गारु ఒక बीसी की अवकाश आलोचन चयन अंदर भाग अंदर शासन सभ्यु अंदर अनिल की जी मुख्यमंत्री गारु నన్ను పిలిచి నువ్వు పార్లమెంట్ కి వెళ్ళాలి అని చెప్పడం కూడా జరిగింది అయితే ఒక నిమిషం అతనా 15 సంవత్సరాలుగా ఎవరో లేని వయసులో నుంచి నా అనుకున్న నా ఇంట్లో ఆ రోజు నేను ఎన్నికలు దిగేటప్పటికి నేను మా అమ్మ తప్ప నాకు ఆ రోజు తండ్రి లేడు అన్న లేడు తమ్ముడు లేడు అక్క లేదు చెల్లి లేదు అట్లాంటి స్థాయి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డా ఎన్నో కష్టాలు పడ్డా నెల్లూరు జిల్లాలో కానీ ముఖ్యమంత్రి గారి అండదండలతో నెల్లూరు జిల్లాలో ఒక శక్తిగా స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు సార్లు ఒక శాసనసభ్యుడిగా బీసీ ఎప్పుడు గెలవల మంత్రిగా ఎప్పుడు అవల అంత స్థాయికి ఈరోజు రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ అంటే పలానా అని తెలిసే స్థాయికి నన్ను పెంచింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు ఎన్నో ఇబ్బందులు పడ్డా నెల్లూరులో ఎన్నో కష్టాలు పడ్డాను మా జిల్లాలో మీ అందరికీ కూడా తెలుసు నెల్లూరు జిల్లా అంటే ఏ జిల్లా అనేది అట్లాంటి జిల్లాలో ఏదైతే అవుతుందని ఢీకొనడం జరిగింది ముందుకు వెళ్ళాను కానీ ఆ జిల్లాను నక్కును చేర్చుకొని ఒక స్థాయికి తీసుకొచ్చింది అట్లాంటి జిల్లాని కూడా మా ముఖ్యమంత్రి గారు జగన్ అన్న నువ్వు పల్నాడు పోవాలంటే ఒక సెకండ్ ఆలోచన చేసినా ఆయన మాట చెప్పిన తర్వాత తప్పేదే లేదు నన్ను ఇంత పెద్దగా పెంచిన వ్యక్తి భగవంతుణ్ణి చూసానో లేదో నాకు తెలియదు కానీ నాకు అన్ని ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచిన వాడికి వెళ్ళాలి అని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పేదవాళ్ళకి అందరికి కూడా అనేక రకాలుగా ఆదుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎంతో మీరు ప్రేమతో అభిమానంతో ఆదరణతో నాకు పోయినసారి గెలిపించారు ఇప్పుడు మరలా కూడా మరొక అవకాశం ఇవ్వాలని నాకు మరి మన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రాణ గుర్తు పైన ఓట్లేరు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా గవర్నర్ గా పనిచేసిన రోసయ్య విగ్రహాన్ని ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆవిష్కరించడం ఎంతో బాధాకరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యేలు మక్కిని మల్లికార్జునరావులు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాత్రికి రాత్రి ఒక సిమెంట్ దిమ్మ ఏర్పాటు చేసి కనీసం అనుమతులు తీసుకోకుండా మహానుభావుడు రోసయ్య విగ్రహం ఆవిష్కరించడంపై ఆర్యవైశ్యులను తీవ్రంగా మోసం చేసిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయన్నారు ఎక్కడ ఆర్యవైశ్యుల ఓట్లు పోతాయో అన్న అనుమానంతో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కనీసం దిమ్మ ఆరకముందే రోసయ్య విగ్రహం ఏర్పాటు చేయడంలో అంతర్యం ఏమిటన్నారు రానున్న తెలుగుదేశ ప్రభుత్వంలో వినుకొండ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి గవర్నర్గా పనిచేసిన రోసయ్య కాంస విగ్రహాన్ని పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని ఆవిష్కరించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ముఖ్యమంత్రిగా చేశారు రోసయ్య గారు
గవర్నర్ గా చేశారు తమిళనాడు గవర్నర్ గా అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవించే పద్ధతి ఇదేనా ఆయన కాశీ విగ్రహం ఏర్పాటు చేస్తామని 2 సంవత్సరాలు 3 ఏళ్ళు 3 ఏళ్ళు కోతలకు వచ్చారు బొల్లబ్రహ్మ నాయుడు మీ నిజంగా ప్రేమ ఉంటే అదే చేశాడుగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు మీరు చేయలేదు రోసే గారు అంటే విద్వేషం జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటంటే ఏం లేదు పాప రోసే గారు చేసిన తప్పేం లేదు ఆ సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక రోసే గారిని ముఖ్యమంత్రి చేసింది దాంట్లో రోసే గారు తప్పే ఉంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక నువ్వు సీనియర్వి అపారమైన అనుభవం ఉందని చెప్పేసి ఏన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించింది కేంద్ర పార్టీ దాంట్లో జగన్మోహన్ రెడ్డికి చేసిన అన్యాయం ఏముంది రోసే గారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు తనకేదో అన్యాయం జరిగిపోయిందని రోసే గారు అనే వ్యక్తి లేకపోతే ఆయనకే ముఖ్యమంత్రి వచ్చేదని తనకు వచ్చే పదవికి రోసే గారు తీసుకున్నట్టుగా రోసే గారి మీద కక్ష కట్టాడు కనీసం చనిపోయినప్పుడు రాకపోవడం ఎంత బాధాకరం అండి రోసే గారు ఆత్మ ఘోషిస్తుంది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నేను మా పార్టీ కాకపోయిన రోసే గారు మా పార్టీ కాదు అయినా ఆయన అంటే మా గౌరవం ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా ఆయన అంటే మాకు చాలా గౌరవం ఉండగా ఉంటారు అలాంటి వ్యక్తి కోసం చంద్రబాబు గారు మేము అంతా ఆయన అంత్యక్రియలో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు వచ్చి పార్థోదేహం చూసి నివాళులర్పించారు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు కానీ కనీసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ఆయన మన రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం చనిపోయినప్పుడు కనీసం 2 నిమిషాలు చూడలేకపోయాడంటే ఎంత బాధాకరమయ్యా ఏదన్నా దిమ్మ కడితే 4 రోజులు క్యూరింగ్ చేసి రోసే గారి విగ్రహం కాబట్టి అది ఎవరేసినప్పటికీ ఆర్యవేద సంఘం పెద్దనో లేకపోతే అఖిల పక్షాలను పిలిచి ఒక మంత్రిని ఏదో పిలిచి గౌరవంగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి గవర్నర్ చేసినటువంటి వ్యక్తి అన్నిటికీ మించి ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఈ నర్షా పెట్టించిపోయి చేసినటువంటి వ్యక్తి ఆయనకు మేము ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినటువంటి వాళ్ళు ఆయన కింద ఆయన మంత్రిగా మేము ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చనిపోతే మేము వెళ్ళి నివాళులర్పించినటువంటి వారం ప్రతిపక్షంలో ఆంజనేయులు గారు వచ్చారు చంద్రబాబు గారు వచ్చారు సో నీకేమాత్రం రోసే గారు ఎక్కడ ప్రేమ ఉంది శాసనసభ్యుడిగా నువ్వు వచ్చావా అసలు నువ్వు ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు ఆయన ఎలక్షన్లో నువ్వు ఎక్కడ పనిచేసావు అర్హత లేకుండా ఈ మాట్లాడటం అనేది మేము ఖండిస్తా ఉన్నాం. జనవరి 28వ తేదీన పట్నంలోని లయాల హైస్కూల్లో జరిగిన ఆల్ ఇండియా సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షలలో గీతమ్స్ విద్యార్థులు అత్యధిక మార్కులతో అర్హత సాధించారని కరెస్పాండెంట్ మాలపాటి కోటిరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రతీక్ శివసాయి 194, జశ్వంత్ రెడ్డి 187, చేతన్ 153, హర్షిత్ 143, అరవింద్ రెడ్డి 139 ర్యాంకులు సాధించి సైనిక స్కూల్లో అర్హత సాధించారని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోసే విగ్రహాన్ని ధ్వంసం చేయాలని టీడీపీ నాయకులు చూడడం ఎంతో దారుణంగా ఉందని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, నష్టపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, గుంటూరు 2 శాసనసభ్యులు మద్దాలి గిరిధర్ తెలిపారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ రోసయ్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వక్కిన మల్లికార్జునరావు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎంపీ కృష్ణదేవరాయలు, ఇతర టీడీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ పట్నంలో రాత్రి సమయంలో పెద్దబజార్ సెంటర్ నందు ఆర్యవైశ్య సంఘ పెద్దలు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు బొల్ల బ్రహ్మనాయుడు, మద్దాల గిరి, ఎంపీ అభ్యర్థి అనిల్ యాదవ్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. వినుకొండ పట్టణం 11 వార్డు నుండి అధికార వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి దాదాపు 10 కుటుంబాలు జీవీ ఆంజనేయుల సమక్షంలో చేరారు. వీరిలో ముఖ్యంగా అధికార పార్టీ 11 వార్డు ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ మస్తాన్ వలీ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు.
నూతనంగా తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి టీడీపీలో సముచిత స్థానం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.